राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी पुट्टिन रोजु संदर्भंगा विशाखपट्नम जिल्ला राविकमतम मंडल परिषत् कार्यालयं प्रांगणंलो एम्मेल्ये कर्णम धर्मश्री सारथिलो अत्यंत घनंगा जन्मदिन वेडुकलु जरिगायि। ई संदर्भंगा एम्मेल्ये धर्मश्री केक् कोसि सीएम जगन्कु जन्मदिन शुभाकांक्षलु तेलिपारु। అనంతరం శాసనసభ్యులు ధర్మశ్రీ మాట్లాడుతూ పేద ప్రజల ఆశాజ్యోతి వారి అభివృద్ధిని నిరంతరం ఆకాంక్షించే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు। అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మనసులో నిలిచిపోయాడు అని అన్నారు। సీఎం జగన్ జన్మదినం సందర్భంగా సీఎం స్వయంగా జగనన్న సంపూర్ణ గృహకు ప్రారంభించడం పేదల అభివృద్ధిపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని ధర్మశ్రీ అన్నారు। ప్రజల ఆరోగ్యంపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆయన మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని సీఎంగా రాష్ట్రాన్ని మరింత కాలం పరిపాలించాలని ధర్మశ్రీ ఆకాంక్షించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అనేక మంది ప్రజలు పాల్గొన్నారు। అనంతరం మొక్కలు నాటారు। జన్మదిన వేడుకలు పోడవరం చూస్తే బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాలు పెట్టి సుమారు 49 లీటర్లు బ్లడ్ కలెక్ట్ చేశాం। ఈ రోజు సుమారు 1000 మంది పైన చీరల పంపిణీ 1000 మంది మగవారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం। రావుకత్త మాత్రం ఏంటంటే ఇంకా మీరు ఈ కాదు 3000 మంది భోజనాలు పెట్టాలి 300-400 కాదు యాక్చువల్లీ అంత సరదా చేయాలి। ఈ వారం రోజులు కూడా పంచాయతీకి ప్రతి పంచాయతీలో కూడా ఒక్కో పంచాయతీకి మేము ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పాం। ఇప్పుడే మరి ఇక్కడ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీపీ గారు ఉన్నారు వైఎస్ఎంపీపీ ఉన్నారు జెడ్పీఎస్ ఉన్నారు మండల నాయకులు ఉన్నారు మీరు అందరూ కూడా ఏ పంచాయతీ రోజుకి 2 పంచాయతీలు మొక్క నాటే కార్యక్రమం ఈ వారం రోజులు సాగాలి। వారం రోజులు కూడా ఏ పంచాయతీలు పెడతారు ఇప్పుడే టైం ఫిక్స్ చేస్తే నేను శనివారం నుంచి ప్రతి కార్యక్రమంలో రేపు ఎల్లుండి 3 రోజులు వేరే మండలంలో ఈ కార్యక్రమాల్లో అటెండ్ అవుతాం। ఒక 3 రోజులు అన్ని పంచాయతీలు కూడా తిరుగుతాం కాబట్టి సుమారు 5000 మొక్కలు రావుకొత్త మండలంలో మనం నాటే కార్యక్రమం చేయాలి। జన్మదిన వేడుక సందర్భంగా వారం రోజులు పూర్తయ్యే లోపలి మొత్తం రేపు నుంచి మీరు కొన్ని పంచాయతీలు వెళ్ళాలి మిగిలినటువంటి ఆ 4 రోజులు కూడా 4 రోజులు ప్రతిరోజు నేను వస్తాను। ప్రతి పంచాయతీలు కూడా మొక్కలు నాటితే కాలుష్య నివారణకు బాగుంటుంది। జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాలని మనం చేస్తూ మరి ఈ జన్మదిన వేడుకల్లో ఇప్పుడేమో రోల్గుంటలో చెట్లు బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా ఆట పోటీలు పెట్టాం। పేదలు బుక్స్ పంపిణీ చేస్తున్నాం। పేదలు బుక్స్ పంపిణీతో పాటు అక్కడ మొక్కలు కూడా ఈరోజు అక్కడ 5000 మొక్కలు నాటి కార్యక్రమం శ్రీకారం చుట్టాం। రోల్గుంటలో మొక్కలు బుక్కులు పంపిణీ చేసే కార్యక్రమం ఇక్కడ అన్నదాన కార్యక్రమం అలాగే బట్టలు పంపిణీ చేసే కార్యక్రమం పుచ్చిపేటలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చూడవరంలో ఇలా జన్మదిన వేడుకలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా సరదాగా అందరూ ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం ఇక్కడ ఈ ప్రాంతంలో పెట్టుకొని వెంటనే భోజనాలు కూడా సరదాగా జన్మదిన వేడుక సందర్భంగా పేదలకు భోజనం పంపిణీ చేయవలసిన జై జగన్ జై జగన్ జై జగన్ అందరూ।